హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు. 10 to 15,000 వ్యూస్ వస్తున్నాయి. కేవలం 500 లైక్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇదివరకు అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేటువంటి మన ఛానల్ యొక్క యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి ఈ వీడియో కోర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేతి క్లాస్ అయితే చెప్పించాం. దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ అంటే ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి కొన్ని క్లాసెస్. వాటిని చూసిన తర్వాత మీకు నచ్చితే వీటికి సంబంధించిన వీడియో కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ అందుబాటులో ఉన్నాయి. 2021 సంబంధించి పూర్తి కరెంట్ అఫేర్స్ కావచ్చు. లాస్ట్ 4 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది జస్ట్ 20 రూపీస్కే పర్ మంత్ చొప్పున అయితే అందించడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకు మన దగ్గర ఉన్నటువంటి టెట్ మోడల్ పేపర్స్ పేపర్ 1 సంబంధించి 50% ఆఫర్ అనేది ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో 100 రూపీస్కే మీకు టాప్ 15 మోడల్ పేపర్స్తో అందించడం జరుగుతుంది. యాప్లో దీనికి సంబంధించి అందుబాటులో ఉంటుంది. సో మీరు అక్కడ ఉన్నటువంటి కూపన్ కోడ్ను రెడీమ్ చేయడం ద్వారా ఈ 50% ఆఫర్ అయితే మీకు ఉంటుంది. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా మీరు చూడవచ్చు. 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా ఈ బిట్స్ అయితే మీకు అందించడం జరిగింది. సో కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. దీనిలో అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్స్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. గ్రూప్స్ కావచ్చు, ఇంకా పోలీస్ జాబ్స్, ఇంకా రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లు యూజ్ అయ్యే విధంగా ఈ బిట్స్ అయితే చేయడం జరిగింది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని ప్రతి కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ నెలలోనే మరో 3 నోటిఫికేషన్లు అనే టైటిల్ తోటి మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా హెల్త్ పోస్టులకు వచ్చేటువంటి అవకాశం, ప్రకటన విడుదలకు టీఎస్పీఎస్సీ కసరత్తు. ఇప్పటికే ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం అంటూ మనకు ఈ నెలలో వచ్చేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ మరికొన్ని కొత్త పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది. ఈ నెలలోనే మనకు ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఆరోగ్య శాఖలో కాళ్ల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పలు పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కూడా రావడంతో ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. అండ్ అదేవిధంగా రాష్ట్రంలో 80,000 పైగా పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి మనకు 3 నెలల క్రితం సీఎం కేసీఆర్ అయితే ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు మనకు పోలీస్ కావచ్చు, గ్రూప్ 1 లాంటి కొన్ని పోస్టులకే నోటిఫికేషన్లు వచ్చాయి. దీంతో తదుపరి ఉద్యోగ ప్రకటన కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాగా ఇప్పటికే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఫారెస్ట్, మెడికల్ తదితర డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ దృష్టి సాధించినట్లు ఇక్కడ ఇచ్చారు. ఆయా డిపార్ట్మెంట్లతో రూల్స్, అదేవిధంగా రోస్టర్ తదితర అంశాలపై చర్చిస్తుంది. సో ఆ 3 డిపార్ట్మెంట్లు రెడీగానే ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో దానిలో పోస్టుల వివరాలు ఇచ్చినట్లయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మొత్తం 1668 పోస్టులు ఉండగా వీటిలో అత్యధికంగా మనకు 1393 బీట్ ఆఫీసర్ పోస్టు ఉన్నాయి. సో ఆల్రెడీ దీని మీద మనకు ప్రీవియస్లో న్యూస్ వచ్చింది. నేను కంప్లీట్ డీటెయిల్స్తో కూడా వీడియో చేశాను, బీట్ ఆఫీసర్ ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ లాస్ట్ టైం కట్ ఆఫ్ అయ్యే విధంగా ఉందని దాని మీద ఒక వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇక దాంతోపాటుగా ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి 159 పోస్టులు ఉండగా వాటిలో 113 పోస్టులు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మనం చూసాం, ఏఎంవిఐ పోస్టులకు సంబంధించి ప్రీవియస్లో న్యూస్ వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్నటువంటి 2662 పోస్టులు. సో ఈ 3 డిపార్ట్మెంట్స్కు ఇక్కడ ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లుగా, సో వీటికి నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని నియమాలు చేంజ్ చేస్తూ, అంటే ఆ నియామకంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తూ ఈ నెలాఖరులోగా వీటికి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 4కు టైం పడుతుందా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్స్కు కొంత టైం పట్టే అవకాశం ఉందంటే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 9,000, ఇది గ్రూప్ 1 అనబడింది, గ్రూప్ 4 యాక్చువల్గా గ్రూప్ 4 పోస్టుల భర్తీ చేరినట్లు సర్కార్ ప్రకటించింది. అవన్నీ మనకు 74 శాఖలకు చెందినటువంటి పోస్టులు అని చెప్తున్నారు. ఆయా శాఖల నుంచి కాళ్ళ వివరాలు ప్రభుత్వం ఇంకా సేకరించే పనిలోనే ఉంది. ఆ పోస్టులపై ఫైనాన్స్ శాఖ కూడా ఇంకా మనకు ఆమోదం తెలపాల్సి ఉంది. సో ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో కలిసి సోమేష్ కుమార్ గారు ఆయా డిపార్ట్మెంట్లతో సమీక్ష నిర్వహించారు. మరోపక్క ఫైనాన్స్ అధికారులు ఆయా విభాగాలతో సమావేశం నిర్వహిస్తూ పోస్టులు తీల్చే పనిలో ఉన్నారు. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ వారంలో ఆయా పోస్టులకు క్లియరెన్స్ ఇస్తే ఈ నెలాఖరులోగా గ్రూప్ 4 వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఇంకొంత టైం బట్ అంటే నెక్స్ట్ మంత్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. ఇది మనకి ఈ నెలలో రాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ అయితే మనం వెలుగులో చూడవచ్చు. ఇక మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ నియామకం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు చాలా రోజుల తర్వాత వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శుల తరహాలో
అభివృద్ధి పథంలో పట్టణాలు పురపాలక వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో భాగంగా మనకు మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ నియామకం ఉంటుందంటూ మరొకసారి ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. పంచాయతీ కార్యదర్శి తరహాలో మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ నియమిస్తామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామ అన్నారు. ఇక్కడ సమస్యలు సారీ ఎక్కడి సమస్యలు అక్కడే, ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. 50,000 జనాభా పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50,000కు పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ నగరాల్లో వార్డుకు ఒక అధికారి నియమిస్తామని వివరించారు. సో పురపాలక శాఖలో ఈ ఏడాది ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా అన్నింటిని భర్తీ చేస్తామన్నారు. సో రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని చెప్పేసి, సో ఇటువంటి నిన్న ఏదైతే పురపాలక శాఖ వార్షిక నివేదిక విడుదల సందర్భంలో మరొకసారి ఈ వార్డ్ ఆఫీసర్ నియామకం అనేది తెరపైకి రావడం జరిగింది. మరి ఇంతకు ముందు కూడా గతంలో మనకి వార్డ్ ఆఫీసర్ నియమిస్తామని చెప్పేసి కొంత హడావిడి ప్రభుత్వం చేసినప్పటికీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి, అసలు దీనికి సంబంధించి ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారు, దానిలో ఉన్న వాళ్ళని నియమిస్తారా, కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారనేటువంటి ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. మరొకసారి అయితే రావడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వం మరి నియామకం చేస్తుందా, ఇంకా ఆలస్యం చేస్తుందా, వేచి చూడాలి. ఇది మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 ఆలస్యంగా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రిలిమినరీపై తర్జన భర్జన, అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష, వచ్చే ఏడాది మెయిన్స్, దరఖాస్తు ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు ఈరోజు తోటి క్లోజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది లేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమరీ పరీక్ష ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. జూలై లేదా ఆగస్టులోనే ప్రిలిమరీ పరీక్ష ఉంటుందంటూ నోటిఫికేషన్ విడుదల సమయంలో మనకు టీఎస్పీఎస్సీ ప్రకటించినప్పటికీ ఇటీవల దరఖాస్తుల గడువు కూడా పెంచడంతో దానికి అనుగుణంగా ప్రాథమిక పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తున్నట్లు ఇచ్చారు. అయితే దీనికి తోడుగా కొంతమంది అభ్యర్థులు టైం కావాలని కూడా టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తులు పెట్టుకున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్లు అయితే 20 అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ప్రిలిమరీ ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందంట. సో అక్టోబర్లో ప్రాథమిక పరీక్ష ఉండేసి నెక్స్ట్ మంత్లో మనకు నెక్స్ట్ ఇయర్లో మెయిన్స్ కండక్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నట్లుగా ఇక్కడ మనకు దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం. సో ప్రిలిమరీ అయితే లేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు మనం ఇప్పుడు గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్రెంటిషిప్ కాలేజీ అంటూ చూడవచ్చు. మనకు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ నుంచి 300 అప్రెంటిషిప్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓకే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోలో ఉన్నటువంటి 300 అప్రెంటిషిప్ ఇంజనీరింగ్ అప్రెంటిషిప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. సో అర్లైనటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, డిప్లొమా అభ్యర్థులు నుంచి అప్లికేషన్స్ అయితే కోరుతుంది. సో ఇక్కడ మీరు వీటికి సంబంధించి ఏదైనా సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా కావచ్చు, బీఈబీటెక్ ఉత్తీర్ణత కంప్లీట్ ఉత్తీర్ణత అనేది ఉండాలి. అదేవిధంగా 18 to 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి సంవత్సరం అంటే 3 ఇయర్స్ ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 18,000, రెండో సంవత్సరంలో 20,000, మూడో సంవత్సరంలో 22. ఇది ఇంజనీరింగ్ అభ్యర్థికి. ఇక డిప్లొమా అభ్యర్థికి అయితే ఫస్ట్ 16, సెకండ్ ఇయర్లో 17,500, థర్డ్ ఇయర్లో 19,000 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు ఇంజనీరింగ్ అండ్ డిప్లొమాలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఉంటుందంటూ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 15 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మీరు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి ఆ వెబ్సైట్ను సంప్రదించి మీరు అప్లై చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. ఇంకా నెక్స్ట్ టెట్ వాయిదా వేయాలి అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. జూన్ 12 టెట్, ఆర్ఆర్బీ పరీక్షలు ఒకే రోజు. సో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఇంటి ముందు నిన్న ఆందోళన చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో చాలా రోజులు అని చూస్తున్నాం ఎందుకంటే అదే రోజు రైల్వే ఎగ్జామ్ కావచ్చు, టెట్ ఎగ్జామ్ ఉంది. అయితే ఈ రైల్వే టెట్ ఎగ్జామ్ రాసేటువంటి వ్యక్తులు 3 లక్షల మంది ఉన్నారంట. సో రెండో పరీక్షకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో వీటిని వాయిదా వేయాలని చెప్పేసి మరొకసారి ఇక్కడ విజ్ఞప్తి చేసినట్లయితే చూడవచ్చు. యాక్చువల్గా సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే రెండు ఎగ్జామ్ అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి ఎందుకంటే చాలా రోజుల సంది అభ్యర్థులు పలు నోటిఫికేషన్ గురించి వెయిట్ చేశారు. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏదైనా ఒకటి వదులుకోవాల్సి వస్తుంది కనుక ప్రభుత్వం ఒక 1 వీక్ అటు ఇటు పెట్టి ఉంటే బాగుండేది ఎందుకంటే అన్ని అందరికీ అవకాశం ఉండేది కదా. సో మరి దీనిపైన ఇప్పటివరకైతే ఎటువంటి ప్రకటన అయితే ప్రభుత్వం నుంచి రాలేదు. ఇక్కడ 1 డిగ్రీ 5 సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. 5 స్పెషలైజేషన్ సర్టిఫికేట్స్ ఏ విధంగా పొందవచ్చు ఒక డిగ్రీతో అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వెలుగు న్యూస్ పేపర్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఇన్ఫర్మేషన్, ఎటువంటి రేర్గా మనకు ఆర్టికల్స్ వస్తుంటాయి కనుక వీటిని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఉద్యోగార్థుల కోసం ప్రణాళిక శాఖ ప్రచురణలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగార్థుల కోసం రాష్ట్ర ప్రణాళిక శాఖ సిద్ధం చేసినటువంటి తెలుగు అనువాద ప్రచురణలు రాష్ట్ర ప్రణాళిక సంఘ అధ్యక్షుడు బోయినపల్లి వినోద్ ఆవిష్కరించారు. మంత్రుల నివాసం ప్రాంగణంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా, అదేవిధంగా గణాంకాల డైరెక్టర్ అయినటువంటి దయానంద్, తెలంగాణ ఎకానమీ అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యం రెడ్డి తదితరులు దీనిలో పాల్గొన్నారు. సో వినోద్ కుమార్ మాట్లాడుతూ పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంపై పుస్తకాలు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సో ఖరీదైనటువంటి ఈ పుస్తకాలను ప్రణాళిక శాఖ
రాయితీపై విద్యార్థులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. సో అన్ని జిల్లా కలెక్టరేట్లు, ముఖ్య ప్రణాళిక అధికారులు కార్యక్రమం గ్రంథాలయంలో ఈ ముద్రణ పత్రాలను ఆయా శాఖ వెబ్సైట్లకు సాఫ్ట్ కాపీలు అందుబాటులో ఉంచినట్లు తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అది. సో ఇవి మొత్తం కంప్లీట్గా అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు అన్అకాడమీలో క్లాసెస్ వినాలంటే నా కోడ్ వాడండి. నేను జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు కూడా 10:00 ఇప్పుడు 10 AM ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. మీరు జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న కోడ్ యూజ్ చేసి SAT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఈ క్లాసెస్కి అటెండ్ కావచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. సో ప్రజెంట్ మనకు న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మన కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్లో మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. సో వీటికి సంబంధించి డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. ఇంకా ఈ నెల 5వ తారీఖున మీకు ఫ్రీ మాక్ టెస్ట్ కూడా, గ్రూప్ 1 మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు కంప్లీట్గా ఫ్రీగా 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ అయితే వీళ్ళు కోర్స్ అయితే అందించున్నారు. దీనిలో మీకు బెస్ట్ మార్క్స్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు దీన్ని అటెంప్ట్ చేయండి. లింక్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మిస్ కాకుండా వాటిని ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన యాప్ని అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ముందు టెస్ట్ సిరీస్ రాబోతున్నాయి. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి రేపు టెస్ట్ సిరీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, రేపు లేదా ఎల్లుండి. సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీ.